Learn in my way. If you have the will, I will show you the way. Yes. Hi to everyone. Welcome to Arav Venkatesh YouTube channel. Nenu mee Venkatesh Arava. So manam 6th class నుంచి 10th class అండ్ ఇంటర్మీడియట్ కూడా అన్ని లెసన్స్ ని తెలుగులో చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా మనం ఆల్్రెడీ 6th నుంచి 10th వరకు అన్ని లెసన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. బట్ మన స్టేట్ సిలబస్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ సిలబస్ 6th క్లాస్ కి చేంజ్ అయ్యింది అన్నమాట. సో అందుకోసమని మళ్ళా మనం ఈ రోజు నుంచి 6th క్లాస్ యొక్క న్యూ సిలబస్ ని చెప్పుకుంటున్నాం. సో మనకు 6th క్లాస్ లో ఇచ్చినటువంటి న్యూ సిలబస్ లో ఫస్ట్ లెసన్ ఇస్ నథింగ్ బట్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. క్లెవర్ తెనాలి రామకృష్ణ. సో మనకు తెలుసు తెనాలి రామకృష్ణ యొక్క స్టోరీస్ అనేవి ఎంత కామెడీగా ఉంటాయి అనేది మనకు తెలుసు. సో అతని యొక్క ఆలోచన శక్తి స్పాంటేనిటీ స్కిల్స్ కావచ్చు, సో అతని తెలివితేటలు కావచ్చు, ఇవన్నీ మనకు చాలా బాగా తెలుసు. అందుకే అతన్ని జస్టర్ అంటారు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా అతను తన యొక్క తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి స్టోరీస్ మనకు లెక్కలేనన్ని ఉంటాయి, చాలా దొరుకుతాయి అన్నమాట. సో అందులో ఒకటి మనకు ఇక్కడ ఇచ్చారు. సో దాని పేరు క్లెవర్ తెనాలి రామకృష్ణ అని టైటిల్ పెట్టారనమాట. అంటే తెలివైనటువంటి తెనాలి రామకృష్ణ, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ స్టోరీలో తన తెలివిని ఏ విధంగా ప్రదర్శించాడనేది మనం చూడబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, మీకు నా వీడియోస్ అన్ని నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని లెసన్స్ని తెలుగులో చెప్పుకుంటూ వెళ్తాం. ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా చాలా ఈజీ వేలో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కొన్ని వీడియోస్. మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే మీకు సపరేట్గా ఫోల్డర్స్ అనేవి ఉంటాయి, అక్కడ మీకు మీరు చూసుకోవచ్చు. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ దిస్ తెనాలి రామకృష్ణ, క్లెవర్ తెనాలి రామకృష్ణ. సో ఇక్కడ మనకు పిక్చర్లో ఇచ్చున్నారు కదా, ఇది వచ్చి ఇంకొక స్టోరీ అనమాట తెనాలి రామకృష్ణ గురించి. నువ్వు నాకు నీ మొహం చూపించొద్దు అని శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు కోపంగా ఆర్డర్ వేస్తే, సరే మీకు నా మొహం చూపించను మహారాజా, కానీ నేను సభకొచ్చి నా పనులు నేను చేసుకుంటాను అని అంటాడు. నా మాట నువ్వు వినవా, నా ఆజ్ఞనే ధిక్కరిస్తావా అని కోపపడతాడు అనమాట. సో నెక్స్ట్ డే తన ముఖానికి ఒక పాట్ కొండని వేసుకొని వచ్చి, ముఖం కదా మీరు నాకు చూపించొద్దు అన్నారు, అందుకని నేను ముఖాన్ని కవర్ చేసుకున్నాను అని చెప్పి ఆ విధంగా వస్తాడు అనమాట. తన తెలివితేటలు అలా ప్రదర్శిస్తాడు. సో మిమ్మల్ని కూడా మీ పేరెంట్స్ ఎవరన్నా కూడా నీ మొహం నాకు ఇంకా చూపించొద్దు లేదా స్కూల్లో ఎవరన్నా అన్నారనుకోండి, ఈ విధంగా మీరు కూడా అలాంటి తెలివితేటలు ఉపయోగించవచ్చు అనమాట, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో ఈ లెసన్లో మనకు ఎలాంటి స్టోరీ ఇచ్చారో చూద్దాం. ఓకే, సో మనకు పీడిఎఫ్ ఫైల్ అనేది అవైలబుల్లో లేదు. సో మనకు నెట్లో కానీ ఎక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇంకా గవర్నమెంట్ పెట్టలేదు, కాబట్టి ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్షన్ అనేది చేశాను ఇక్కడ. కాబట్టి ఆ లైన్స్ హైలైట్ చేయడం అనేది పాసిబుల్ కావడం లేదు ఇక్కడ. జస్ట్ నేను ఈ హ్యాండ్ మార్క్ కర్సర్ మార్క్ అనేది తీసుకువెళ్తూ ఉంటాను ఎక్కడైతే చదువుతున్నానో అక్కడంతా కూడా. ఓకే, సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లెట్ అస్ స్టార్ట్. క్లెవర్ తెనాలి రామకృష్ణ అంటే తెలివైనటువంటి తెనాలి రామకృష్ణుడు. సో చిత్రవర్మ వాజ్ ద మోస్ట్ ఫేమస్ పెయింటర్ ఇన్ శ్రీకృష్ణదేవరాయస్ కోర్ట్. సో శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆస్థానంలో చిత్రవర్మ అనేటటువంటి ఒక గొప్ప పెయింటర్ ఉండేవాడు అనమాట. ఓకే, సో పెయింటర్ అంటే బొమ్మలు డ్రా చేస్తుంటాడు కదా ఆర్టిస్ట్. సో అతను ఒక గొప్ప ఆర్టిస్ట్ అనమాట, అతని కింగ్డమ్ మొత్తం అతని ఎంపైర్ మొత్తానికి కూడా. ఓకే, సో ద ఎంపరర్ వాజ్ ప్లేస్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. సో ద ఎంపరర్ వాజ్ ప్లేస్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. ఈ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతను చాలా ఆనందపడేవాడు ఇతని యొక్క పెయింటింగ్స్ చూసి. ఓకే, అతను చాలా ఇష్టపడేవాడు కూడా అనమాట అతని పెయింటింగ్స్ చూసి. అంతేకాదు ఈ పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. పీపుల్ అంటే ప్రజలు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ చిత్రవర్మాస్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట, అందరూ చాలా మెచ్చుకునేవారు అతను చాలా గొప్ప పెయింటర్ అనేసి. వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ పెయింటింగ్, ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెన్ టు విజిట్ హిమ్. సో ఒకరోజు చిత్రవర్మ తన పెయింటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. ఆ రోజు ఈ మహారాజు అక్కడికి వెళ్ళాడు, ఈ చక్రవర్తి అక్కడికి వెళ్ళాడనమాట. అంటే సడన్గా వెళ్ళాడు విజిటింగ్, అతను ఏం చేస్తున్నాడో చూద్దామనేసి. సో అక్కడికి వెళ్ళాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రవర్మ ఒక పెయింటింగ్ అనేది డ్రా చేస్తున్నారు. మనకు మహారాజు గారు కనిపిస్తున్నారు, పక్కనే తెనాలి రామకృష్ణుడు నిలబడుకొని ఉన్నాడు అనమాట. సో చూస్తేనే ఎంత ఫన్నీగా కనిపిస్తున్నారు చూడండి.
ఓకే. సో ఈ విధంగా ఉన్నారు. కానీ ఇతను వేసిన ఆర్ట్ అనేది చాలా న్యాచురల్గా చాలా బాగుంది కదూ. సో అందుకే అతను అంత గొప్ప పెయింటర్ అనేసి పేరు పొందాడు ఆ రాజ్యం మొత్తం మీద. సో చిత్రవర్మ ఇలా అంటున్నాడు, వెల్కమ్ యువర్ మెజిస్ట్రీ. సో దయచేయండి మహారాజా. యువర్ మెజిస్ట్రీ మీన్స్ అంటే రాజుల్ని కానీ రాణిని కానీ మనం వాళ్ళని రెస్పెక్ట్తో పిలవడం కోసం దాన్ని యూజ్ చేస్తామన్నమాట. సో మనకి ఇక్కడ గ్లోసరీలో ఇచ్చారు, ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రెస్సింగ్ కింగ్ ఆర్ క్యూన్. సో రాజుని కానీ రాణిని కానీ మనం అలా పిలిచేటప్పుడు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు యువర్ మెజిస్ట్రీ అనని యూజ్ చేస్తాం అన్నమాట. రెస్పెక్టింగ్ వర్డ్ అంటే మనం తెలుగులో ఎట్లాగా మహాప్రభు అని అంటాం కదా, ఆ విధంగా. సో సుస్వాగతం మహాప్రభు అనని చిత్రవర్మ గారు ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ లుక్స్ సో న్యాచురల్. సో అప్పుడు ఆ పిక్చర్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట ఈ శ్రీకృష్ణ దేవరాయలు గారు. సో ఇక్కడ ఏమని చెప్పారు, ఓ అనగానే ఎక్స్క్లమేటరీ సింబల్ ఎందుకు ఇచ్చారంటే ఎక్స్క్లమేషన్ సింబల్. సో దిస్ ఈజ్ ద సెంటెన్స్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మనకు సెంటెన్సెస్ గ్రామర్ పార్ట్లో 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఎక్స్క్లమేటరీ, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, డిక్లరేటివ్. సో డిక్లరేటివ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అసెప్టివ్ సెంటెన్స్ అని కూడా పిలుస్తాం మనం. సో మనకు ఈ లెసన్ అయిపోయిన తర్వాత గ్రామర్ పార్ట్లో అదే ఇచ్చినారనమాట, 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సో దాని గురించి మళ్ళీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ సెంటెన్స్ని బట్టి నేను అదే సెంటెన్స్ అనేది కూడా మీకు చెప్తూ ఉంటాను లెసన్లో, చూడండి. సో ఇక్కడ కూడా వెల్కమ్ యువర్ మెజిస్ట్రీ అన్నారంటే సడన్గా రాజుగారు వచ్చే లోపల ఎవరికన్నా ఆశ్చర్యం వేస్తుంది కదా. సో అది కూడా ఎక్స్క్లమేషన్ సింబల్ అనేది ఇచ్చారనమాట అందుకనేసి. ఓకే, ఆశ్చర్యంతో ఏ సడన్ ఫీలింగ్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో చెప్తూ ఉంటాం. సో దట్ సెంటెన్స్ మస్ట్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేషన్ సింబల్. ఓకే, సో ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. సో ఇక్కడ వాట్తో స్టార్ట్ అయింది కదా, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనుకుంటారేమో. ఓకే, కాదు. సో వాట్ పక్కన మనకి ఎప్పుడైనా కూడా ఏదన్నా ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది కంపల్సరీ వస్తుందన్నమాట, అప్పుడు అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. సో వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఇది ఎంత అద్భుతమైన పిక్చర్ డ్రా చేసావు నువ్వు అని ఆశ్చర్యంతో చెప్తున్నాడు. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇట్ లుక్స్ సో న్యాచురల్, ఇది చాలా సహజంగా కనిపిస్తుంది అంటే ఆ పిక్చర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ పిక్చర్ చూస్తుంటే నిజంగానే కొండ ప్రాంతాలు, నిజంగానే ఆ నది ప్రవహిస్తున్నట్టు, పక్షులు ఎగురుతున్నట్టు, ఈ మంచు పర్వతాలు. సో చాలా న్యాచురల్గా కనిపిస్తుంది కదా. సో అదే ఆ మహారాజు చెప్తున్నాడు అనమాట చక్రవర్తి. సో నెక్స్ట్ ద కోర్టియర్స్ ఇలా చెప్తున్నాడు, ఎస్ యువర్ మెజిస్ట్రీ, అవును మహారాజా, రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్, నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది అని కోర్టియర్స్. కోర్టియర్స్ అంటే ఎవరు, సభికులు అంటే శ్రీకృష్ణ దేవరాయల సభలో పనిచేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉండేటటువంటి సభ్యులు అనమాట వీళ్ళు. సో వాళ్ళని కోర్టియర్స్ అంటామన్నమాట, సభ్యులు, సభికులు. సో దానికి శ్రీకృష్ణ దేవరాయలు వారు ఇట్లా అంటున్నారు, నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కంపీట్ విత్ యూ. కంపీట్ మీన్స్ పోటీ. ఓకే, సో నీకు ఈ ప్రపంచంలో ఎవరే కానీ పోటీ రాలేరు. నో పెయింటర్ ఆన్ ఎర్త్, ఈ భూమి మీద అసలు ఎటువంటి పెయింటర్ కూడా నీకు పోటీ అనేది రాలేరు అనని చెప్తున్నాడు చిత్రవర్మ. సో చిత్రవర్మ, నీకు ఎవరు పోటీ రాలేరని చెప్తున్నాడు. నెక్స్ట్, యు ఆర్ ఏ యునిక్ పెయింటర్. యునిక్ అంటే అతను ఒక్కడే అనేసి అనమాట. సో ఇన్ దిస్ యూనివర్స్ అలాంటి వాళ్ళు ఒక్కరే అంటే నీతో సమానమైన వాళ్ళు ఇంకెవరూ లేరు, ఈ వస్తువుకు సమానమైనది ఇంకేదీ లేదు అన్నప్పుడు మనం ఆ వస్తువుని లేదా ఆ పర్సన్ని యునిక్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ చిత్రవర్మని మించినటువంటి పెయింటర్ ఎవరూ లేరు ఈ భూమి మీద, కాబట్టి అతన్ని యునిక్ అని కంపేర్ చేస్తున్నారు. సో యునిక్ మీన్స్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్ అన్మ్యాచ్డ్. సో అతనితో సరి సమానమైన వాళ్ళు ఎవరూ లేరు అన్నప్పుడు, లేదా అతను ఒక్కడే అంత అద్భుతమైన పెయింటర్ లేదా అద్భుతమైన వ్యక్తి అన్నప్పుడు మనం యునిక్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చిత్రవర్మ ఈజ్ ఏ యునిక్ పెయింటర్, అతను మించిన వాళ్ళు ఎవరూ లేరు. నెక్స్ట్, యూ షాల్ బి రివార్డెడ్. సో ఖచ్చితంగా నీకు ఏదో ఒక బహుమతి అనేది నేను ఇవ్వాలి. వాట్ డు యూ సే రామకృష్ణ, నువ్వేమంటావు రామకృష్ణ అని పక్కనే ఉన్నటువంటి తెనాలి రామకృష్ణను అడిగాడనమాట. దానికి రామకృష్ణ, ఎస్ మై లార్డ్. సో మై లార్డ్ అంటే కూడా ఇక్కడ మహాప్రభు అని పిలుస్తాం కదా. సో ఇక్కడ మై లార్డ్ అంటే ప్రభు అనేసి, ఎస్ మై లార్డ్, అవును ప్రభు
అంటే రాజుల్ని రాణులని అలా పిలుస్తూ ఉంటాం అన్నమాట. మహారాణి గారు, మహారాజు గారు, మహాప్రభు, ప్రభు ఇలా అంటూ ఉంటాం. సో ఎస్ మై లార్డ్, సచ్ అన్ ఆర్టిస్ట్ హీఈస్. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి చిత్రకారుడు ఇతను, ఎంత అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ ఇతను. హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్. డిజర్వ్స్ మీన్స్ హ్యావింగ్. ఓకే, అతను ఖచ్చితంగా అర్హుడు. ఓకే, డిజర్వ్స్ మీన్స్ అర్హుడు. ఓకే, క్యాపబుల్ పర్సన్ అనేసి డిజర్వ్స్ మీన్స్. సో హీ డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్, మీ యొక్క ప్రోత్సాహానికి ఇతను ఖచ్చితంగా అర్హుడు. ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సహించడం. ఓకే, ఇంకా బాగా చేస్తావు నువ్వు అని ఎవరన్నా చెప్పారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక టీచర్, మా చాలా బాగా చేసావమ్మా నువ్వు, నీకు ఇదిగో ఈ పెన్ను గిఫ్ట్ ఇస్తున్నానంటే అది ఎంకరేజ్మెంట్ ఆ స్టూడెంట్కి. అప్పుడు ఆ స్టూడెంట్ ఇంకా ఇంట్రెస్ట్ చూపించి ఇంకా బాగా చేస్తుందన్నమాట, అంటే అది ప్రోత్సాహం. సో ఆ విధంగా ఖచ్చితంగా ఇతను మీ యొక్క ప్రోత్సాహానికి అర్హుడు, అర్హత కలిగిన వాడు అని చెప్తున్నాడు. డిజర్వ్స్ మీన్స్ క్యాపబుల్ పర్సన్, అర్హత కలిగినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ ఇలా అంటున్నాడు, దట్స్ గ్రేట్. నిజంగా అది నిజమే. లెట్ హిమ్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. సో అతను అడగమని చెప్పు, ఏం కావాలో అతనికి ఏం కావాలో అడగమని చెప్పు. హీ షాల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో అతనికి ఏమి కావాలో అది నేను ఇస్తాను. హీ షాల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. అతనికి ఏం కావాలో అది నేను ఇస్తాను, అతన్ని అడగమని చెప్పు అన్నాడు. సో ఫర్ దట్ చిత్రవర్మ ఈ సేయింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మేజెస్ట్రీ. సో ధన్యవాదములు మహారాజా. ఇట్స్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇదంతా కూడా మీ యొక్క అభిమానము అండ్ మీ యొక్క ప్రోత్సాహము. అఫెక్షన్ మీన్స్ అభిమానం. ఓకే, సో లవ్ వీ కెన్ కాల్ దట్ యాజ్ లవ్ అని కూడా అనుకో, సినానిమ్స్ అన్ని వస్తాయి. సో అఫెక్షన్ మీన్స్ మీ యొక్క అభిమానము, ఆప్యాయత. సో మీరు చూపించే అభిమానము అండ్ ఎంకరేజ్మెంట్ ఇదంతా కూడా. సో అందువల్లే నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను అని చిత్రవర్మ చెప్తున్నాడు. సో నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ ఇలా అంటున్నారు, యువర్ ప్రెజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ విల్ బీ ఏ బూన్ టు ద విజయనగర్ ఎంపైర్. సో బూన్, బూన్ అంటే ఒక వరం. ఓకే, గొప్ప వరం లేదా ప్రయోజనం. ఓకే, ఉపయోగం అనుకోవచ్చు. సో యువర్ ప్రెజెన్స్, నీ యొక్క ప్రెజెన్స్, నీ యొక్క చేరిక, నీ యొక్క నువ్వు ఉండడం అనేది మా కౌన్సిల్లో ఆఫ్ అడ్వైజర్స్ విల్ బీ ఏ బూన్ టు ద విజయనగర్ ఎంపైర్. అంటే మా యొక్క నువ్వు మా యొక్క ఆ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు కదా, ఆ సభ్యులతో నువ్వు కూడా కలిసి మా యొక్క సామ్రాజ్యంలో ఒక అడ్వైజర్గా, ఒక సలహాదారునిగా ఉండడం అనేది మా యొక్క అదృష్టము, మా రాజ్యానికి ఒక ప్రయోజనము, ఒక వరం లాంటిది అని చెప్తున్నాడు. సో యువర్ ప్రెజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ విల్ బీ ఏ బూన్ టు ద విజయనగర్ ఎంపైర్. సో ఈ విజయనగర ఎంపైర్ ఈ మొత్తానికి కూడా నువ్వు మా రాజ్యంలో ఉండడం వలన ఈ విజయనగర ఎంపైర్ మొత్తానికి కూడా చాలా అదృష్టము, చాలా ఉపయోగకరము. నెక్స్ట్ దానికి చిత్రవర్మ, ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్, నో 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 నో, నేను చేయలేను మహారాజా. అంటే యువర్ మెజిస్ట్రీ, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్. సో మహాప్రభు, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 1000 ఎలిఫెంట్స్. నీ బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆశీర్వాదము ఏదైతే ఉందో అది నాకు 1000 ఏనుగుల బలంతో సమానము. సో ఎంత చక్కగా చెప్తున్నా కదా, మీ యొక్క ఆశీర్వాదం అనేది నాకు 1000 ఏనుగుల బలంతో సమానం. ఓకే అని చెప్పాడు. అంటే అంతేగాని నేను ఆ పదవిని చేయలేను అని చెప్తున్నాడు. దానికి శ్రీకృష్ణ దేవరాయ, నో, ఏ గ్రేట్ పెయింటర్ లైక్ యూ షుడ్ బి రివార్డెడ్ ఇన్ ద ఫిట్టింగ్ మేనర్. సో నీలాంటి గొప్ప పెయింటర్, చిత్రకారుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నేను సత్కరించి తీరాలి, బహుకరించి తీరాలి, నీకేదో ఒక బహుమతి ఇవ్వాలి నేను ఖచ్చితంగా అని అన్నాడు. దానికి చిత్రవర్మ, యువర్ హైనెస్ ఈజ్ మెర్సిఫుల్. మెర్సిఫుల్ మీన్స్ కైండ్నెస్, హైనెస్ మీన్స్ గొప్పతనం. సో మీ యొక్క దయా హృదయం ఏదైతే ఉందో అది చాలా గొప్పది, మీరు చాలా దయగలిగిన వాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు మహారాజా అని పొగుడుతున్నాడు చిత్రవర్మ. దానికి శ్రీకృష్ణ దేవరాయ, థింకింగ్ ఫర్ ఏ వైల్ హీ స్నాప్డ్ హిజ్ ఫింగర్స్. కొద్దిసేపు బాగా ఆలోచించి హీ స్నాప్డ్, స్నాప్డ్ అంటే ఇలా ఇలా ఆలోచిస్తూ ఉండి, మీకు ఏదన్నా ఆలోచన వచ్చినప్పుడు ఎస్ అంటారు కదా, సో ఆ విధంగా స్నాప్డ్ అంటే మేకింగ్ ఏ సౌండ్ యూజింగ్ యువర్ ఫింగర్స్,
చిటికలు వేయడం అన్నమాట. ఓకే, సో హీ స్నాప్డ్ హిస్ ఫింగర్స్, మేడ్ ఎ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్, ఇస్ కాల్డ్ స్నాప్డ్. ఓకే, సో అలా ఆలోచిస్తూ ఉండి సడన్ గా చిటికలు వేశాడు. చిటికి వేసి యు విల్ బి మై చీఫ్ అడ్వైజర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో ఈ రోజుటి నుండి నువ్వు నా యొక్క చీఫ్ అడ్వైజర్ గా ఉండబోతున్నావు అని చెప్పాడు. సో చీఫ్ అడ్వైజర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వైజర్? వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్, ఎవరైతే సలహాలు ఇస్తూ ఉంటారో వాళ్ళని అడ్వైజర్ అంటాం. సలహాలు ఇచ్చే వ్యక్తిని అడ్వైజర్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చీఫ్ అడ్వైజర్ చేస్తున్నారు. ఓకే, మనకు మినిస్టర్స్ ఎంతోమంది ఉంటారు, చీఫ్ మినిస్టర్ అంటే వాళ్ళందరికీ పెద్ద, అందరికన్నా గొప్ప. సో ఇక్కడ అడ్వైజర్స్ చాలామంది ఉన్నారు అతని యొక్క సభలో, బట్ వాళ్ళందరికీ పెద్ద ఇతనుగా నియమిస్తున్నాడు అనమాట, నువ్వు చీఫ్ అడ్వైజర్గా ఉండు అనేసి. సో ఇంకే డెసిషన్ తీసుకోవాలన్నా, ఎలాంటి సలహాలు ఇవ్వాలన్నా చిత్రవర్మనే ఇవ్వాల్సి ఉంటుంది ఆ పోస్ట్లోకి వెళ్తే. సో అంత గొప్ప పోస్ట్ ఇస్తున్నాడు, దానికి చిత్రవర్మ వాట్ అగైన్ ఎక్స్క్లమేషన్ సింబల్, ఆశ్చర్యపోయాడు అనమాట. ఏంటి, ఐ కెనాట్ అండర్స్టాండ్ హౌ ఐఆమ్ బ్లెస్డ్ యువర్ మెజెస్ట్రీ, నాకు ఏమీ అర్థం కావడం లేదు, మీరు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు, ఏ విధంగా నన్ను కనికరిస్తున్నారు, ఏ విధంగా నన్ను చూస్తున్నారనేది నాకు ఏమీ అర్థం కావట్లేదు మహారాజా అని చిత్రవర్మ ఆశ్చర్యపోయాడు అనమాట. అప్పుడు ఇమీడియట్గా పక్కనే ఉన్న రామకృష్ణ ఇన్వాల్వ్ అయ్యి, ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్ట్రీ, సో క్షమించండి మహారాజా. సో అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఓకే, అంత పెద్ద పదవి ఇచ్చేలోపు. హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్ బట్ వుడ్ ఇట్ బీ ఏ రైట్ డెసిషన్ టు మేక్ హిమ్? హీఈస్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్, అతను పెయింటింగ్లో చాలా తెలివైన వ్యక్తి, నేను ఒప్పుకుంటాను, నేనే కాదు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ వుడ్ ఇట్ బీ ఏ రైట్ డెసిషన్ టు మేక్ హిమ్, సో కానీ అతన్ని ఈ విధంగా చీఫ్ అడ్వైజర్గా నియమించడం అనేది రైట్ డెసిషన్ అయినా కరెక్ట్ సరైన నిర్ణయమేనా, ఒకసారి ఆలోచించండి మహారాజా. సో బాగా చదువుతున్నాడు ఒక అబ్బాయి క్లాసులో అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి ప్రిన్సిపల్ పోస్ట్లో కూర్చోబెట్టడం కరెక్టేనా? ఓకే, సో అబ్బాయి బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని చెప్పి తనని తీసుకొని వెళ్ళి ఒక పాట పాడించడం అనేది కరెక్టేనా? సో ఒక అబ్బాయి చాలా బాగా క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి చెస్ ఆడమండం కరెక్టేనా? సో ఎవరి టాలెంట్ అనేది ఆ రంగానికి మాత్రమే చెందింది, అతన్ని ఇంకొక రంగంలో నియమిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ లెసన్లో మనం చూడబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఒక గొప్ప పెయింటర్, ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు అతను గొప్ప పెయింటర్ అని, కానీ అతన్ని తీసుకొని వెళ్ళి ఒక చీఫ్ అడ్వైజర్ ప్లేస్లో కూర్చోబెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని తెనాలి రామకృష్ణ క్వశ్చన్ చేస్తున్నాడు ఈ శ్రీకృష్ణదేవరాయల్ని. దానికి శ్రీకృష్ణదేవరాయలు ఇలా అంటున్నారు, ద ఎంపరర్ ఆఫ్ విజయనగర్ నోస్ వాట్ ఈస్ రైట్, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి గారికి తెలుసు ఏది రైట్ ఏది రాంగ్ అనేది, ఏది కరెక్టో ఏది సరైనదో నాకు తెలుసు. మినిస్టర్ ప్లీజ్ మేక్ అన్ అనౌన్స్మెంట్ దట్ చిత్రవర్మ విల్ బి ద చీఫ్ అడ్వైజర్ హియర్ ఆఫ్టర్ ఇన్ అవర్ కోర్ట్. సో మినిస్టర్ పక్కనే ఉన్న మంత్రి గారితో ఇలా చెప్పారన్నమాట, ప్లీజ్ మేక్ అన్ అనౌన్స్మెంట్. సో అనౌన్స్ చేయండి. అనౌన్స్మెంట్ అంటే ఏంటి, పబ్లిక్ అందరికీ అవేర్నెస్ కలిగించడం, అందరికీ తెలిసేలా చేయడం అనమాట. సో పబ్లిక్ అందరికీ మేక్ ఎ నోటీస్, ఓకే అనౌన్స్ చేయండి దట్ చిత్రవర్మ విల్ బి ద చీఫ్ అడ్వైజర్ హియర్ ఆఫ్టర్ ఇన్ అవర్ కోర్ట్. ఈ రోజుటి నుంచి, ఈ క్షణం నుంచి, హియర్ ఆఫ్టర్ అంటే ఇప్పటి నుంచే, ఓకే ఇప్పటి నుంచి మన సంస్థానానికి చీఫ్ అడ్వైజర్గా ప్రధాన సలహాదారునిగా ఈ చిత్రవర్మని నియమిస్తున్నామని ప్రజలందరికీ దండోరా వేయండి అని చెప్పాడు. నెక్స్ట్ మినిస్టర్, ఎస్ యువర్ మెజిస్ట్రీ, ఐ విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ అవర్ ఎంపైర్. ఎస్, అలాగే మహాప్రభు, నేను ఇప్పుడే వెళ్ళి అనౌన్స్ చేస్తాను ప్రతి ఒక్కరికి, మన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలియపరుస్తాను అని చెప్పి వెళ్ళాడు. సో అప్పుడు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కొంచెం
స్టోరీ అనేది జరిగింది దానిని ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చారన్నమాట బట్ చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్ కానీ అతను అపాయింట్ అయిపోయాడు ఓకే చీఫ్ అడ్వైజర్ గా ఆ తర్వాత అతను తీసుకున్నటువంటి ఆ ఆలోచనలు ఆ ప్లాన్స్ అతని యొక్క ఐడియాస్ ఆ ప్లాన్స్ ఆలోచనలు మరియు యాక్షన్స్ అతను చేసే పనులు ఇవన్నీ కూడా లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్ సో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఏరియాలో అతను తీసుకునే ఆలోచనలు అన్నీ కూడా అసలు కన్ఫ్యూజన్ గా ఉండాయన్నమాట ఓకే సో ఎవరికి అర్థం కావట్లేదు ఏంటి ఇతను ఇలా తీసుకుంటున్నా డెసిషన్స్ అన్న విధంగా ఉన్నాయి He had never handled the matters of court before. So, ఇంతకు ముందు ఎప్పుడు అతను ఆ సంస్థానం ఆ కోర్టు యొక్క విషయాల్లో జోక్యం చేసుకోలేదన్నమాట ఫస్ట్ టైం అతను ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతనికి దేంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలనేది సరిగా ఐడియా లేదు తెలియదు His decisions were irrelevant. అతని ఆలోచనలు అతని యొక్క నిర్ణయాలు డెసిషన్స్ అంటే నిర్ణయాలు అతని యొక్క నిర్ణయాలు అన్నీ కూడా ఇర్రెలవెంట్ అంటే ఇంప్రోపర్ సరిగా లేవన్నమాట ఖచ్చితంగా లేవు అంటే అన్నీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు హీస్ కంక్లూజన్స్ ల్యాక్డ్ సెన్స్ అతని యొక్క కంక్లూజన్స్ అతను తీసుకునే తుది నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు సెన్స్ అనేది లేకుండా పోయిందన్నమాట అంటే పిచ్చి వాళ్ళు ఏ విధంగా పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది ఇప్పుడు పరిపాలన అనేది సో విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్ పీపుల్ అంటే ఆ ప్రజలు అందరూ కూడా గ్రూ అంటే వాళ్ళకి పేషెన్సీ అనేది లోపించింది అనమాట ఓకే సో ఇంపేషెంట్ మీన్స్ ఈగర్ ఆర్ ల్యాక్ ఆఫ్ పేషెన్సీ ఓకే వాళ్ళలో సహనం అనేది నశించిపోయింది ఓపిక అనేది చచ్చిపోయింది ఎన్ని రోజులు చూస్తారు ఎన్ని రోజులు భరిస్తారు అతని యొక్క తప్పుడు నిర్ణయాలన్నీ సో అతని వాళ్ళ యొక్క ఓపిక అనేది నశించిపోయింది దెన్ ఎట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్ ఎట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ కానీ ఎట్ అంటే అయినప్పటికీ అయినా కూడా ఆ ఎంపరర్ ఆ చక్రవర్తి ఈ చిత్రవర్మనే సపోర్ట్ చేస్తూ ఉన్నాడన్నమాట ఓకే అతనికే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు దెన్ The elders of the empire decided to seek help from the court's jester Tenali Ramakrishna in this matter. So the elders of the empire decided to seek help from the court's jester. So jester and who makes fun with his actions or else poets. Okay, ఎవరైతే ఫన్ అంటే అందరినీ నవ్విస్తూ ఉంటాడో వాళ్ళని జస్టర్ అని పిలుస్తూ ఉంటాను అతని యొక్క తెలివితేటలతో ఇతరులని నవ్వించే వాళ్ళని జస్టర్ అంటాం సో ఇక్కడ జస్టర్ అంటే ఎవరు తెనాలి రామకృష్ణ అనమాట ఆ సభలో అందరినీ అలాగే తన తెలివితేటలతో నవ్విస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంటారు సో ఆ రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా డిసైడ్ అయ్యారనమాట ఏమని మనము తెనాలి రామకృష్ణుని యొక్క సహాయం తీసుకోవాలి సీక్ అంటే తీసుకోవడం అనమాట అర్థించాలి సీక్ హెల్ప్ ఫ్రమ్ తెనాలి రామకృష్ణ సో ఫ్రమ్ ద కోర్స్ జస్ట్ తెనాలి రామకృష్ణ ఇన్ దిస్ మ్యాటర్ ఈ విషయంలో సో ఎలాగో రాజు చెప్తే వినడం లేదు కాబట్టి మనమందరం వెళ్ళి తెనాలి రామకృష్ణుని గారి సహాయం కోరుతాం ఈ విషయంలో అని ఆ రాజ్యంలో ఉన్న పెద్దలందరూ వెళ్ళారనమాట దెన్ తెనాలి రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ హ్యాడ్ యాన్ ఐడియా అండ్ అష్యూర్డ్ దెమ్ నాట్ టు వర్రీ సో అప్పుడు తెనాలి రామకృష్ణ వాళ్ళకి ఏం చెప్పాడంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది కాబట్టి ఒక ఉపాయం ఉంది మీరెవ్వరూ వర్రీ అవ్వద్దు ఓకే సో అని వాళ్ళందరికీ అష్యూర్డ్ అంటే ప్రామిస్డ్ కన్విన్స్డ్ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ ఒప్పించి పంపించారన్నమాట వాళ్ళకి నేను చూసుకుంటాను మీరేం బాధపడొద్దు అని దెన్ వన్ డే తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ ద ఎంపరర్ శ్రీకృష్ణ దేవరాయ సో ఒకరోజు తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ దేవరాయల్ని కలిశాడనమాట ఓకే అంటే వెళ్ళాడు శ్రీకృష్ణ దేవరాయల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు రామకృష్ణ అంటున్నాడు ఏమని యువర్ మెజిస్ట్రీ మహాప్రభు మహారాజా యు నో దాట్ ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ మీకు తెలుసు కదా నాకు ఒక బాబు పుట్టాడు సో బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అంటే ఒక బాబు పుట్టాడు అని ఓకే బాబు పుట్టాడు ఐ విల్ బీ హ్యాపీ If you visit my house for my boy's naming ceremony tomorrow.
సో మీరు గనక మా అబ్బాయి యొక్క నేమింగ్ సెరమనీ అంటే పేరు పెట్టడం అన్నమాట, నామకరణం చేస్తాం కదా, సో మా యొక్క నేమింగ్ సెరమనీ బాబుకు పెట్టి పేరు పెట్టేటటువంటి ఆ ఫంక్షన్కి మీరు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ విజిట్. సో ఇఫ్ మీరు కనుక మా ఇంటిని సందర్శిస్తే ఆ టైంలో నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకే, సో ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే కండిషనల్, ఏదైనా కండిషనల్గా ఉన్నప్పుడు, అంటే ఈ పని జరిగితే ఇది జరుగుతుంది, ఇలా జరిగితేనే అది జరుగుతుంది అన్న టైంలో. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ, ఇఫ్ యూ విజిట్ మై హౌస్, మీరు మా ఇంటిని విజిట్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఓకే, మీరు విజిట్ చేయకుంటే నేను హ్యాపీగా ఉండను అని మీనింగ్. సో ఇఫ్ అనేది ఎప్పుడు యూస్ చేయాలంటే, ఇఫ్ కండిషన్స్ మనకు 3 కండిషన్స్ ఉంటాయి, అవి మనం లేటర్ గ్రామర్ క్లాసెస్లో చెప్పుకుంటాం ఇఫ్ క్లాస్ అనేది. ఓకే, సో నెక్స్ట్ దానికి శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలా అంటాడు, ఓ వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్ రామకృష్ణ. ఓ అవునా, సరే ఖచ్చితంగా వస్తాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ ద ఎంపరర్ విజిటెడ్ రామకృష్ణాస్ హౌస్ ద నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే మరుసటి రోజు ఈ ఎంపరర్ చక్రవర్తి గారు వెళ్ళి ఆ రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళారన్నమాట, విజిట్ చేశారు. నెక్స్ట్ రామకృష్ణ ఇలా అంటున్నారు, విత్ ఎ బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ హిజ్ హ్యాండ్స్. సో మనం ఫ్లవర్ బుకేస్ ఉంటాయి కదా, అలాంటి బుకే ఒకటి తీసుకొని ఎదురొస్తూ తన చేతుల్లో పట్టుకొని వస్తూ, వెల్కమ్ యువర్ మెజెస్ట్రీ. సో ఫ్లవర్ బుకే ఇలా పట్టుకొని అతనికి స్వాగతం పలికాడు అనమాట, రండి మహాప్రభు దయచేయండి అని చెప్పాడు. వీ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్, ప్లీజ్ బ్లెస్ మై సన్. నిజంగా మీరు రావడం అనేది చాలా గొప్ప విషయము. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ విజిట్, మీ యొక్క విజిట్తో నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాము, అంతులేనటువంటి సంతోషం మాలో నిండింది ఇప్పుడు, ప్లీజ్ బ్లెస్ మై సన్, మా అబ్బాయిని ఆశీర్వదించండి అని చెప్పాడు. సో అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలా అంటున్నారు, దీర్ఘాయుష్మాన్ భవ, దిస్ ఈజ్ ఎ టోకన్ ఆఫ్ మై లవ్, ద ఎంపరర్ పుట్స్ ఏ గోల్డ్ చైన్ అరౌండ్ ద బేబీ స్నేక్. సో దీర్ఘాయుష్మాన్ భవ మీన్స్ ఇట్ అది సాంస్క్రిట్ వర్డ్ అనమాట, దానికి మనకు ఇంగ్లీష్లో మే యూ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్, మే యూ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అంటే కలకాలం వర్ధిల్లు, నిండు నూరేళ్ళు వర్ధిల్లు అని ఆశీర్వదిస్తాం కదా, ఆ విధంగా అనమాట, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి, దిస్ ఈజ్ ఎ టోకన్ ఆఫ్ మై లవ్, ఇది నా ప్రేమకు గుర్తుగా ఉంచుకో, టోకన్ మీన్స్ చిహ్నంగా గుర్తుగా అనేసి, సో నా ప్రేమకి గుర్తుగా ఇది తీసుకో అని. ద ఎంపరర్ పుట్స్ ఏ గోల్డ్ చైన్ అరౌండ్ ద బేబీ స్నేక్, సో ఒక గోల్డ్ చైన్ తీసి ఆ బాబు మెల్లో వేశాడనమాట. నెక్స్ట్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్ట్రీ, యు ఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్. ధన్యవాదములు మహారాజా, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మాతో పాటు లంచ్ చేయండి అనేసి, ఓకే భోజనానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, ప్రాధాయపడుతున్నాను అని అడిగాడు అనమాట, అంటే వచ్చి మాతో భోజనం చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. దెన్ శ్రీకృష్ణదేవరాయ, ఆఫ్టర్ హ్యావింగ్ టేస్టెడ్, ఓ వాటర్ వాటర్, గివ్ మీ వాటర్ అర్జెంట్. సో ఆఫ్టర్ హ్యావింగ్ టేస్టెడ్, సో భోజనం అలా టేస్ట్ చేశాడో లేదో అప్పుడు ఇమీడియట్గా మంచినీళ్ళు మంచినీళ్ళు, ఇమీడియట్గా మంచినీళ్ళు ఇవ్వండి, గివ్ మీ వాటర్ అర్జెంట్, త్వరగా నీళ్ళు ఇవ్వండి అని అరిచేశాడు. అప్పుడు కోర్టియర్స్ వాళ్ళందరూ కూడా ఓ గాడ్ వాటర్ వాటర్ అందరూ అలాగే అరిచేశారు, నీళ్లు నీళ్ళు ఇవ్వండి అనేసి. సో దెన్ శ్రీకృష్ణదేవరాయ, హే రామకృష్ణ వాట్స్ దిస్ హోరిబుల్ డిషెస్. సో హే రామకృష్ణ ఏంటిది, హోరిబుల్, భయంకరంగా ఉన్నాయి అసలు ఈ వంటలు అన్నీ కూడా అని గట్టిగా అరిచాడు. నెక్స్ట్ కోర్టియర్ వన్ అంటే ఒక కౌటియర్ ఒక సభ్యుడు ఏమంటున్నా అంటే, ఇట్స్ టూ స్పైసీ, ఇది చాలా కారంగా ఉంది. కౌటియర్ టూ, టూ సాల్టీ టూ, అసలు ఉప్పు కూడా చాలా ఎక్కువగా ఉంది. కౌటియర్ త్రీ, నాట్ కుక్డ్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ అండర్ కుక్డ్, అసలు సరిగా వండను కూడా వండలేదు, ఇట్స్ అండర్ కుక్డ్, ఇంకా సగం సగమే ఉడుకుంది, సరిగా కూడా ఉడకలేదు అని వాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ, యాంగ్రీలీ, కోపంగా, హూ కుక్డ్ దిస్, ఎవరు వండారు దీన్ని అని గట్టిగా అరిచాడు. ఈజ్ దిస్ ఏ వే టు కుక్ ఫుడ్, ఇలాగేనా వంటలు చేసేది అని. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్ స్టార్టింగ్ విత్ WH వర్డ్ అండ్ స్టార్టింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్, దోస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్.
క్వశ్చనింగ్ ఫామ్స్ ఓకే క్వశ్చన్ సెంటెన్సెస్ అన్ని కూడా మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి అన్నమాట ఓకే సో నెక్స్ట్ డు యూ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు డై అని కోర్టియస్ అన్నారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏమన్నా అంటే ఏం మేము అందరం చనిపోవాలనుకుంటున్నావా నువ్వు ఈ వంటలు తిని అన్నారు అంటే డూ స్టార్టింగ్ విత్ ఎ హెల్పింగ్ వెర్బ్ సో ఇది కూడా మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి వస్తుందన్నమాట సో The questions which starts with auxiliary verbs are called closed questions. Okay, and also called as yes or no questions. Helping verbs or auxiliary verbs start aye questions annitini manam closed questions antamu ledha yes or no questions antam. Enduku antam ante veetannitiki answer either yes or no vastund annamata. Antaku minchi inkem raadu. Are you listening to my class? Meeru em reply istharu? Yes antaru. Vinakapothe no antaru. So either yes or no that's why ee closed questions ne manamu yes or no questions ani kuda antam okay and ala ga kunda the questions which starts with wh words why what when where who and how so veetilto start ayye vaatilanni kuda open questions antam vaatiki manam elaborated answers raayavalsi untundi just yes no cheppadaniki kudaradu edo oka answer anedi ivvalsi untundi akkada सो अभी ओपन क्वेश्चन लेटर मैं ग्रामर डिस्कशन वाटी डीप डिस्कसम इकर ओपन क्वेश्चन आर क्लोज वट एवर इट मे बी अभी मन इंट्रागेटिव सेंटेंस कंस्ट्रक्ट सो इध मन को इंट्रागेटिव सेंटेंस अवतुंदन्नमाट नेक्स्ट रामकृष्ण इला अंटुन्नाडु सो रामकृष्ण एमंटुन्नाडंटे विथ फोल्डेड हैंड्स प्लीज forgive me sir let me introduce the cook to you so dayachesi nannu kshaminchandi sir forgive me ante kshaminchandi ani so please nannu dayachesi kshaminchandi sir nenu meeku aa vanta chesina vyaktini parichayam chestanu anani cheppadu introduce ante parichayam cheyadam to make known okay so next Sri Krishna Devaraya ila annaru bring him at once or you will be punished తీసుకోనరా ఇమిడియట్ గా లేదంటే నిన్ను పనిష్ చేస్తాను నేను అతను ఇమిడియట్ గా తీసుకోనరా లేదంటే నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పాడు నెక్స్ట్ రామకృష్ణ సో బ్రింగ్ హిమ్ అట్ వన్స్ అంటే మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుందన్నమాట అంటే ఆర్డర్ వేయడం కమాండింగ్ కమాండింగ్ ఆర్డర్ రిక్వెస్ట్ లేదంటే సజెషన్స్ ఇవన్నీ అడ్వైస్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది మనకు నెక్స్ట్ రామకృష్ణ ప్రెజెంటింగ్ ఏ కార్పెంటర్ దిస్ ఈస్ ద బెస్ట్ కార్పెంటర్ ఇన్ విజయనగర్ ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి అతన్ని చూపిస్తూ ఇతనే మహారాజా ఈ రాజ్యంలో అద్భుతమైనటువంటి కార్పెంటర్ చెక్క పని చేసేవాడు వడ్రంగి అని చెప్పాడన్నమాట హి ఇస్ ఏ బ్రిలియంట్ వర్కర్ ఐ గేవ్ హిమ్ దట్ టాస్క్ ఆఫ్ కుకింగ్ ఫర్ టుడే సో అతను చాలా ఎక్సలెంట్ అద్భుతమైన తెలివైనటువంటి పనివాడు చాలా బాగా ఆ కార్పెంటర్ వర్క్ అనేది చాలా బాగా చేస్తాడు మహారాజా అందుకే అతన్ని పిలిచి అతనికి వంట పని అప్పగిచ్చాను నేను అని చెప్పాడు సో ఇక్కడే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది ఒక వడ్రంగిని ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి అప్పగిచ్చాడనమాట ఏ పని ఈ వంట పనిని సో అలా ఎందుకు చేశాడు అంటే చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎంత హారిబుల్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ వంటలు తిని నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ ఇలా అంటున్నాడు ఆర్ యు క్రేజీ రామకృష్ణ హీ మే బి అన్ ఎక్సలెంట్ కార్పెంటర్ హౌ కెన్ హీ బి ఎ కుక్ నీకేమన్నా పిచ్చా రామకృష్ణ అతను ఎక్సలెంట్ కార్పెంటర్ అయి ఉండొచ్చు ఓకే చెక్క పని చాలా బాగా చేయొచ్చు అతను కానీ అతను వంట ఎలా అద్భుతంగా చేస్తాడు అనుకున్నావు నువ్వు అతను అసలు వంట ఎలా చేయగలుగుతాడు అనుకున్నావు నువ్వు అన్నాడు అప్పుడు రామకృష్ణ పార్డన్ మీ పార్డన్ అంటే క్షమించండి సారీ అపాలజైజ్ ఓకే సో పార్డన్ మీ యువర్ మెజెస్ట్రీ నన్ను క్షమించండి మహాప్రభు ఇఫ్ ఏ పెయింటర్ కెన్ బి యువర్ చీఫ్ అడ్వైజర్ వై కెన్ ఏ కార్పెంటర్ నాట్ బి ఏ కుక్ సో ఒక పెయింటర్ మీకు ప్రధాన సలహాదారుడిగా చీఫ్ అడ్వైజర్గా ఉండగాలేంది ఒక కార్పెంటరు వంటవాడిగా ఎందుకు ఉండకూడదు అని అడిగాడు సో ఇదన్నమాట తెనాలి రామకృష్ణ యొక్క తెలివి సో అక్కడ
చీఫ్ అడ్వైజర్ గా నియమించుకోవడం తప్పు. ఎవరిని పెయింటర్? అతను పెయింటర్, గొప్ప పెయింటర్, ఓకే ఒప్పుకుంటాం, కానీ అతన్ని తెచ్చి చీఫ్ అడ్వైజర్ పోస్ట్ పెట్టడం అనేది తప్పు. సో దానిని తెలియజేయడం కోసమే ఒక కార్పెంటర్ని తీసుకొని వచ్చి వంట చేపించి అతనికి రియలైజ్ అయ్యేలా చేశాడనమాట. సో శ్రీకృష్ణదేవరయ్య లాస్ట్ ఇన్ థాట్స్ షేకింగ్ హిజ్ హెడ్ స్లోలీ. సో లాస్ట్ ఇన్ థాట్స్ అంటే ఆలోచనలోకి మునిగిపోయాడు అనమాట. ఆలోచనలోకి వెళ్ళి తన తలని ఇలా స్లోగా ఊపుతూ, రామకృష్ణ యు ఓపెన్డ్ మై ఐస్, యు మేడ్ మీ రియలైజ్ మై మిస్టేక్. రామకృష్ణ నిజంగా నువ్వు నా కళ్ళు తెరిపించావు, నా తప్పును నేను తెలుసుకునేలాగా చేశావు. రియలైజ్ అంటే అండర్స్టాండ్ అనమాట. ఓకే, మన తప్పును మనం తెలుసుకోవడం. సో నా తప్పును నేను తెలుసుకునేలాగా చేశావు అనని చెప్పాడనమాట. ఏంటి అతను చేసిన తప్పు? ఒక పెయింటర్ని తీసుకొని వచ్చి, ఎక్సలెంట్ పెయింటరే, అతన్ని తీసుకొచ్చి చీఫ్ అడ్వైజర్ పోస్ట్లో కూర్చోబెట్టడం అనమాట. సో చిత్రవర్మ ఇలా అంటున్నాడు, ఐ వాజ్ అఫ్రైడ్ టు సే నో యువర్ మెజెస్ట్రీ. సో నిజంగా నేను భయపడ్డాను నో చెప్పడానికి మహారాజా, నాకు కూడా ఇష్టం లేదు, నేను చేయలేని ఈ పదవి, కానీ మీరు ఎక్కడ నన్ను శిక్షిస్తారో నో చెప్తే, మీకు ఎదురు చెప్పానని మీరు కోపడతారో అని చెప్పి నేను భయపడి నో చెప్పలేకపోయాను మీకు అన్నాడు. ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ ఐ ఆమ్ సెంట్ బ్యాక్ టు మై ప్రీవియస్ జాబ్. మీరు నన్ను, నేను ముందున్నటువంటి ఆ జాబ్లోకి నన్ను పంపిస్తే నిజంగా నేను మీకు కృతజ్ఞుడిగా ఉంటాను, ధన్యవాదములు చెప్పుకుంటాను అనని చెప్పాడు. అంటే ముందున్న జాబ్ ఏంటి? పెయింటర్ అనమాట. ఆ జాబ్లోకే నన్ను పంపించండి చాలు అనని అడిగాడు చిత్రవర్మ. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ, మినిస్టర్ మేక్ నెససరీ అరేంజ్మెంట్స్ టు సెండ్ హిమ్ బ్యాక్. మంత్రి గారు ఏమేమి అతన్ని ముందు జాబ్లోకి పంపించడానికి తగినటువంటి అవసరమైనటువంటి ఆ ఏర్పాట్లన్నీ కూడా చెయ్యండి. సో అతన్ని ముందు జాబ్లోకి పంపించేస్తాము అనని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్ట్రీ, నిజంగా ధన్యవాదములు మహారాజా అనని రామకృష్ణ చెప్పాడు. అప్పుడు ఆల్ ద పీపుల్ అసెంబుల్డ్ దేర్ హెయిల్డ్ తెనాలి రామకృష్ణ ఫర్ హిజ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో అందరూ పీపుల్, ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యి హెయిల్డ్ అంటే పొగడ్డం అనమాట, ప్రైజ్డ్ తెనాలి రామకృష్ణని పొగిడాడు అందరూ. ఓకే, హెయిల్డ్ అంటే ప్రైజ్డ్. సో ఫర్ హిజ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అతని యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అతని యొక్క తెలివితేటలకు, అతని యొక్క స్పాంటేనిటీ స్కిల్స్కు వాళ్ళందరూ కూడా జేజేలు పలికారు, అందరూ పొగిడారు అనమాట తెనాలి రామకృష్ణని. సో దిస్ ఇస్ ద స్టోరీ. సో ఒక ఎక్సలెంట్ పెయింటర్ని తెచ్చి చీఫ్ అడ్వైజర్గా పెట్టుకున్న మహారాజుకి ఒక వడ్రంగిని తెచ్చి, ఒక కార్పెంటర్ని తెచ్చి ఒక వంట చేపించి తన యొక్క చేసిన తప్పును తను తెలుసుకునేలాగా చేశాడనమాట మన తెనాలి రామకృష్ణుడు. సో ఎంత తెలివో చూడండి అతనికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. ఓకే, ఇక్కడ మనం గ్లోసరీ అనేది చూడొచ్చు. సో యువర్ మెజెస్ట్రీ అంటే ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రస్సింగ్ కింగ్ అండ్ క్యూన్. మహారాజుని మహారాణిని మనం పిలిచేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, ఒక పేరు అనమాట, బిరుదు. మహాప్రభు, మహారాణి, ప్రభు అని అంటాం కదా, అది యువర్ మెజెస్ట్రీ. యునిక్, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్ అన్మ్యాచ్డ్. సో దేనితో అన్మ్యాచ్ అంటే మ్యాచ్ అవ్వంది, సరిలేనిది అనమాట ఈ ప్రపంచంలోనే. సో దానిని యునిక్ అంటాం. గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞులు. స్నాప్డ్, మేడ్ ఎ సడన్ సౌండ్ బై ద ఫింగర్స్, చిటికలు వేయడం. అడ్వైజర్, వన్ హూ ఆఫర్స్ అడ్వైజ్, ఎవరైతే సలహాలు ఇస్తూ ఉంటారో వాళ్ళని అడ్వైజర్ అంటాం. అనౌన్స్మెంట్, ఏ పబ్లిక్ నోటీస్ అంటే అందరికీ, ప్రజలందరికీ తెలిసేలాగా చేయడం అనమాట. ఇర్రెలవెంట్ అంటే ఇంప్రోపర్, సరిగా లేకపోవడం. ఇంపేషెంట్, ఈగర్ అంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్, సహనం కోల్పోవడం అనమాట. అష్యూర్డ్ మీన్స్ కన్విన్స్డ్, ఒప్పించడం. ప్రామిస్డ్ ఆర్ భరోసా ఇచ్చి పంపించడం వాళ్ళని, అష్యూర్డ్ అంటే. దీర్ఘాయుష్మాన్ భవ, మే యూ హ్యావ్ లాంగ్ లైఫ్, ఏ సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్, అది సాంస్క్రిట్ వర్డ్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అని కోరుకోవడం, చిరంజీవిగా ఉండు అని అంటారు అట్లాగా. ఇంట్రడ్యూస్, మేక్ నాన్, సో తెలిసేలాగా చేయడం ఇతరులకి. రియలైజ్ అంటే అండర్స్టాండ్ అంటే తెలుసుకోవడం, తన తప్పు తాను గ్రహించడం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. ఓకే, సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో మనం 6th క్లాస్
న్యూ సిలబస్ ప్రతి ఒక్క లెసన్ ని చెప్పుకుంటూ వెళ్తాము అలాగే ఆల్రెడీ 10th క్లాస్ వరకు కూడా అన్ని లెసన్స్ పోస్ట్ చేస్తున్నాను మీకు తెలిసిన 10th స్టూడెంట్స్ 9th స్టూడెంట్స్ 8th స్టూడెంట్స్ 7th స్టూడెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో వాళ్ళందరికీ చాలా యూస్ అవుతుంది అండ్ నా ఛానల్ లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళారంటే అక్కడ మీకు క్లాస్ వైస్ గా సెపరేట్ గా వీడియోస్ అనేవి మీకు దొరుకుతాయి అన్నమాట గ్రామర్ కూడా చాలా ఈజీ వే లో చెప్తున్నాను ఒకసారి గ్రామర్ కూడా చూడండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ దిస్ ఇస్ వెంకటేష్ యారవ